హలో ఎవ్రీవన్, నేను మీ అనురాధ. వెల్కమ్ టు వి ఆటోమొబైల్. రీసెంట్గా మనం బీగాస్ C12 ఐమాక్స్ బైక్ ఒకటి రివ్యూ చేసాం కదా, ఈవీ వెహికల్. సో దాని కస్టమర్ రివ్యూ కోసం అని చెప్పి ఈరోజు మనం పెందుర్తి రావడం జరిగింది. ఇక్కడ ప్రదీప్ గారిని అడిగి తెలుసుకుందాం, పర్సనల్గా ఆయన ఫీలింగ్స్ ఏంటి, బైక్ పైన రివ్యూ ఏంటి అనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ ప్రదీప్ గారు, బైక్ కొని ఎన్ని రోజులు అవుతుంది? యాక్చువల్గా నేను ఈ వెహికల్ తీసుకుని ఆల్మోస్ట్ 45 డేస్ అవుతుంది మేడం. ఓకే, ఈ 45 డేస్లో ఆల్మోస్ట్ 2000 వరకు కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను. రెగ్యులర్లీ సిటీ టు పెందుర్తి, పెందుర్తి టు సిటీ రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూ ఉంటాను, రెగ్యులర్ ఆఫీస్ వర్క్ అలాగే పర్సనల్ వర్క్స్ కోసం. ఓకే, అంత లాంగ్ పీరియడ్ ట్రావెల్ చేస్తున్నారు కదా, మీకు బ్యాక్ పెయిన్ కానీ అలాంటిది ఏమైనా ఎప్పుడైనా ఫేస్ చేశారు? లేదు మేడం, యాక్చువల్గా నాకు ఎర్లియర్ యాక్టివ్ ఉండేది, అపార్ట్ ఫ్రమ్ అదర్ వెహికల్స్ యాక్టివ్ ఉండేది, యాక్టివ్ మీద రెగ్యులర్గా ట్రావెల్ చేసేవాడిని. సో దాని తర్వాత నేను అదర్ ఈవీస్ యూస్ చేశాను, బట్ ఆఫ్టర్ దట్ ఐ జస్ట్ మూవ్ టు బీగస్ అనమాట. ఎందుకంటే నాకు వెహికల్ మార్కెట్లో నేను అనాలిసిస్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం బెటర్గా అనిపించింది. ఈ వెహికల్ ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు? బీగస్ వెహికల్ ఎందుకు? ఎస్, యాక్చువల్లీ ఈ క్వశ్చన్ చాలామంది రేస్ చేస్తూ ఉంటారు, నా ఫ్రెండ్స్ కూడా. సో ఎందుకు తీసుకున్నాను అంటే, ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్ హియర్ ఇస్ బ్రాండ్, ఆర్ఆర్ కేబుల్స్ వాళ్ళ బ్రాండ్. అండ్ సెకండ్ ఈజ్ నేను ఎర్లియర్ విహాన్ వాళ్ళ దగ్గర ఒక వెహికల్ తీసుకున్నాను అనమాట. ఆ వెహికల్ ఏంటంటే, సో వాళ్ళ సర్వీస్ చాలా నచ్చింది. అంటే రెగ్యులర్గా సర్వీస్ రిలేటెడ్ ఏదైనా కూడా వాళ్ళు రెగ్యులర్గా మా ఫాలో అప్ చేయడం, సార్ మీ సర్వీస్ కావాలి, మీ వెహికల్ సర్వీస్ టైం అవుతుంది వచ్చి చేయించుకొని, అలాగే ఎప్పుడు వెహికల్ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళే వచ్చి మనకి ఇంటిమేట్ చేస్తారు అనమాట త్రూ కాల్ ద్వారా. సో ఆ సర్వీస్ నచ్చి నేను వాళ్ళు రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నాను ఏదైనా కొత్త మోడల్స్ వచ్చాయని. వన్ ఫైన్ డే బ్రాంచ్ మేనేజర్ రాజా గారు కాల్ మీ, సార్ న్యూ మోడల్స్ వస్తున్నాయని చెప్పి. సో బేస్డ్ ఆన్ దట్ ఐ జస్ట్ గాన్ టు దిస్ వెహికల్. ఓకే, సో ఈ రోడ్డు ఇప్పుడు నేను చూస్తున్నాం, పెందుర్తి ట్రావెల్ చేసినప్పుడు ఈ రోడ్ అంతా గుండెలు అంతా ఉంది కదా, అంత తార్ రోడ్ అయితే కాదు, ఇది కంప్లీట్గా మట్టి రోడ్డు ఉంది. సో ఈ రోడ్లోనే మీరు రోజు ట్రావెల్ చేస్తున్నారు, ఎక్స్పీరియన్స్ ఏంటి? యాక్చువల్గా ఏంటంటే, వెన్ కంపేర్ టు రెగ్యులర్ వెహికల్, పెట్రోల్ వెహికల్తో కంపేర్ చేస్తే మనకి ఈవీ అనేది కొంచెం డ్యూరబిలిటీ పరంగా కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి, అది అందరికీ తెలిసిన విషయమే. బట్ నాకైతే యాజ్ ఆన్ టిల్ డేట్ నాకు ప్రాబ్లమ్ అయితే ఏం రాలేదు, ఎందుకంటే యూజర్ ఫ్రెండ్లీ వెహికల్. సో రోడ్స్ పరంగా కూడా ఏదైనా మనం యూస్ చేసే దాన్ని బట్టి ఉంటుంది నేనైతే నమ్ముతాను. సో నాకైతే వెహికల్ పరంగా కానీ యూసేజ్ పరంగా కానీ ప్రాబ్లం అయితే రాలేదు. బిఫోర్ మీరు పెట్రోల్ వెహికల్ యూస్ చేశాను కదా, సో అప్పుడు ఎంత ఖర్చు అయింది పర్ డే, ఈ దీంతో మీకు ఎంత అవుతుంది? నేను పెట్రోల్ వెహికల్ యూస్ చేసేటప్పుడు ఎవ్రీడే నేను సిటీకి వెళ్ళి రావాలంటే ఆల్మోస్ట్ నాకు 150 to 180 rupees అయ్యేది. అరౌండ్ 50 to 55 kilometers వస్తుంది ఫ్రమ్ పెందుర్ టు సిటీ. సో ప్రెజెంట్ ఇది యూస్ చేసిన తర్వాత నేను ఈ వెహికల్ చూస్ చేసుకున్నది హై రేంజ్ అనమాట, హై రేంజ్ అండ్ సర్వీస్. సో కంపెనీ వాళ్ళు క్లైమ్ చేసింది 140+ kilometers క్లైమ్ చేశారు, బట్ నేను యూస్ చేసిన తర్వాత నాకు 125 above అదే వస్తుంది వెహికల్ రేంజ్. సో నాకు అనేది ఆల్మోస్ట్ కాస్ట్ అనేది చాలా వరకు తగ్గింది, నియర్ టు వస్తుంది, యా చాలా వరకు కాస్ట్ తగ్గింది. ఈ బైక్ లో చాలా ఫీచర్స్ ఉన్నాయి కదా, స్పెషల్గా మీకు నచ్చిన ఫ్యూచర్ ఏంటి? యాక్చువల్గా ఏంటంటే, వెహికల్ పరంగా మనం ఎవరైనా చెప్పేది రేంజ్ అండ్ ఆర్ఆర్ కేబుల్ బ్రాండ్ అంటారు, బట్ ఇందులో ఒక స్పెషల్ ఫీచర్ ఉంది, బేబీ సమ్ ఆఫ్ కస్టమర్స్ తెలియకపోవచ్చు. అదేంటంటే లింఫ్ హోమ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. అంటే ఇది కూడా నేను వెహికల్ తీసుకునేటప్పుడు నాకు షోరూమ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆప్షన్ ఏంటంటే, మనం ఏదైనా వెహికల్, ఈ వెహికల్ ఛార్జింగ్ అనేది లాస్ట్కి వచ్చేసింది అనుకోండి, డెడ్ ఎండ్కి వచ్చేసేటప్పుడు మనం ఆన్ ది వేలో ట్రావెలింగ్ అవుతుంటే లింఫ్ హోమ్ అనేది ఒక ఆప్షన్ అనేది యాక్టివేట్ అవుతుంది. అది యాక్టివేట్ అవడం వల్ల మన వెహికల్ అనేది స్టాప్ అవ్వకుండా స్పీడ్ అనేది 15 to 20 రెడ్యూస్ అయ్యి మనం ఎక్కడైతే ఆల్మోస్ట్ ఒక 5 to 10 kilometers వరకు మనం ట్రావెల్ చేయొచ్చు. సో ఇది నాకు ఆల్రెడీ వన్ టైం ఇది నేను ఫేస్ కూడా చేశాను, ఎందుకంటే మా పేరెంట్స్ ఉండేది విజయనగరంలో. సో నేను ఒక 3 weeks back అనుకుంటా నేను విజయనగరం వెళ్ళినప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు నేను ఛార్జింగ్ చెక్ చేసుకోలేదు. సో నియర్ టు కొత్త వలస వచ్చేసిన తర్వాత నాకు వెహికల్ ఛార్జింగ్ అనేది తక్కువ ఉంది. సో అక్కడ నుంచి నేను పెందుర్తి ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా తోసుకొని వెళ్ళాలేమో అనుకున్నా, బట్ ఆటోమేటిక్గా అన్ఫార్చునేట్లీ ఆ ఆప్షన్ అనేది యాక్టివేట్ చేసుకుంటే, సో నాకు ఆల్మోస్ట్ నేను పెందుర్తి జంక్షన్ నుంచి ఆల్మోస్ట్ ఇంటి వరకు కూడా నేను రీచ్ అయిపోయాను అనమాట. ఆల్మోస్ట్ వచ్చేసాను బండి అక్కడ. ఎలా చూపించింది అంటే, మీకు బ్యాటరీ అయిపోయిందని? బ్యాటరీ అయిపోయింది ఆల్మోస్ట్, ఇందులో మనకి ఇండికేషన్ వస్తుందండి, ఇండికేషన్ వస్తుంది. స్పీడ్ కూడా మనకి 15 to 20 వరకు వెళ్ళదు, అంతకన్నా స్పీడ్ వెళ్ళదు. మీకు వెహికల్ బ్యాటరీ తక్కువ అవుతుందని చెప్పి మనకి ఇందులో పాయింట్స్ చూపిస్తుంది, ఆగిపోదు వెహికల్ అయితే, ఆగిపోలేదు. అది బెస్ట్ ఫ్యూచర్ అని చెప్పొచ్చు. ఇందులో స్పీడ్ వచ్చి మనకి మాక్సిమం 60 kilometers చూపిస్తుంది కదా స్పీడ్, సో అది మీకు సరిపోతుందా? యాక్చువల్లీ యాజ్ అ మేల్ సరిపోదు, బట్ ఎందుకంటే మనం రెగ్యులర్ వెహికల్స్ యూస్ చేసే వాళ్ళం. బట్ ఎర్లియర్ నేను చెప్పిన
పాయింట్ ఏంటంటే మనకి మనం కంపేర్ చేయకూడదు పెట్రోల్ వెహికల్కి అలాగే ఈవీ వెహికల్కి. ఈవీ వెహికల్ 60 స్పీడ్ అనేది మోర్ దాన్ ఎనఫ్ యాజ్ పర్ మై కన్సర్న్. ఎందుకంటే నేను ఇప్పుడు ఇక్కడ నుంచి సిటీలోకి వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు మాక్సిమం వెళ్ళేది 50 లేదా 55, అంతకుమించి మనం వెళ్ళాం. సిటీలో చూసుకుంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, సో ట్రాఫిక్ ఎక్కువ ఉండేటప్పుడు మనం 40 కన్నా కూడా క్రాస్ చేయలేం. సో 60 అనేది మోర్ దాన్ ఎనఫ్ పర్ ఈవీ వెహికల్. సరిపోతుంది. సో ఇప్పుడు దాకా మీ బైక్ మీద మీరు ఒకళ్ళే ట్రావెల్ చేశారా ఫ్యామిలీ? లేదండి, యాక్చువల్లీ మా వైఫ్ ఇస్ అ డాక్టర్, సో నాకన్నా తనకి యూస్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఇద్దరు ముగ్గురు ఎక్కినప్పుడు ఈ బైక్ ఎలా ఉంది పికప్? యాక్చువల్గా ఏంటంటే 2 పర్సన్స్ హ్యాపీలీ క్యాన్ గో మ్యామ్, ఎందుకంటే పికప్ పరంగా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. 3 పర్సన్స్ ఆల్సో ఇస్ ఫైన్, నో ప్రాబ్లమ్. ఈ బైక్ వచ్చి మీకు లైట్ వెయిట్ గా అనిపిస్తుంది? ఎస్. సో దానివల్ల మీరు ఏమన్నా ప్రాబ్లమ్ ఫేస్ చేశారో? అది కంఫర్టబుల్ వెయిట్ అని. యాక్చువల్గా ఏంటంటే ఇది లైట్ వెయిట్ అని మీరు అంటున్నారు కానీ బట్ ఇట్స్ వెరీ కంఫర్టబుల్, ఎందుకంటే డిక్కీ స్పేస్ మనకి ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మనకి వేరే ఈవీ ఏదైనా చూసుకున్నట్టయితే అందులో డిక్కీ స్పేస్ ఉండదు, బట్ ఈ వెహికల్లో మనకి బ్యాటరీతో పాటు డిక్కీ స్పేస్ కూడా ఉంటుంది కాబట్టి మనకి ఇది నేనైతే బెటర్ వన్ అనే చెప్తాను ఎవరికైనా. మీకు బ్యాటరీ ఛార్జింగ్ ఎంతసేపు పెడితే అవుతుందండి? నాకు ఆల్మోస్ట్ 4.5 to 5 hours పడుతుంది మేడం. ఓకే, అంతలో ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది? ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. మార్కెట్లో చాలా ఈవీ వెహికల్స్ ఉండగా మీరు ఈ వెహికల్ ఎందుకు చూస్ చేసుకున్నారు? గుడ్ క్వశ్చన్ మ్యామ్. యాక్చువల్లీ ఏంటంటే మార్కెట్లో చాలా బ్రాండెడ్ వెహికల్స్ ఉన్నాయి, సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్రాండ్. నేను ఎర్లియర్ నేను చెప్పినట్టు ఏంటంటే నేను ఇంతకుముందు విహాన్ వాళ్ళ దగ్గర ఒక వెహికల్ తీసుకున్నాను, సో వాళ్ళ సర్వీస్ నచ్చింది. అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే నేను వెహికల్ మార్చేద్దాం అనుకునే ప్లానింగ్లో ఉండేటప్పుడు, అంటే ఈవెన్ దో ఐమ్ యూజింగ్ పెట్రోల్ వెహికల్ బట్ నాకు కూడా ఒక రెగ్యులర్ యూసేజ్ కోసం ఈవీ వెహికల్ కావాలి. సో ప్రెజెంట్ యూస్ చేస్తున్న వెహికల్ సేల్ చేసేసి నేను కొత్త వెహికల్ తీసుకుందాం ప్లానింగ్లో ఉన్నప్పుడు నేను సిటీలో ఉన్న ఆల్మోస్ట్ బిగ్ బ్రాండ్స్ అన్ని కూడా నేను చెక్ చేశాను, వెళ్ళాను వాళ్ళ దగ్గర టెస్ట్ రైడ్ చేశాను, అన్నీ చేశాను. యా, అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే నాకు వీళ్ళతో కూడా గుడ్ ర్యాపో ఉంది, అలాగే ఏంటంటే వీళ్ళ సర్వీస్ నచ్చింది. అంటే నేను మిగతా షోరూమ్స్ అన్ని కంపేర్ చేసుకుంటే వాళ్ళ ఫాలో అప్ కానీ సర్వీస్ కానీ అంత బెటర్గా అనిపించాయి. అట్ ది సేమ్ టైమ్ ఆర్ఆర్ కేబుల్స్ వాళ్ళ బ్రాండ్ ఆల్మోస్ట్ మనకి 50 ఇయర్స్ వాళ్ళ స్టోరీ చూసుకుంటే ఇట్స్ ఎ బిగ్ బ్రాండ్ ఇన్ ఇండియా. ఆర్ఆర్ కేబుల్స్ అనేది అందరికీ తెలుసు, తెలియని వాళ్ళంటే ఎవరు లేరు. సో ఆ బ్రాండ్ నచ్చి అలాగే వెహికల్ యొక్క స్పెసిఫికేషన్స్ కానీ వెహికల్ యొక్క కంప్లీట్ ఆల్ డీటెయిల్స్ కానీ వాళ్ళు నాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ నేను మార్కెట్లో కంపేర్ చేసుకున్నా, అంటే ఈ వెహికల్తో పాటు మిగతా వెహికల్స్ ఈ ప్రైస్లో ఏదైతే ఉన్నాయో అన్నీ వెరిఫై చేసుకుని నేను వెహికల్ తీసుకున్నాను అనమాట. సో వెహికల్ తీసుకున్న తర్వాత నేనైతే చాలా హ్యాపీ, ఎందుకంటే వెహికల్ ఈస్ గుడ్, అట్ ది సేమ్ టైమ్ నేను ఎవరైతే వెహికల్ తీసుకున్నానో వాళ్ళ సర్వీస్ కూడా చాలా సర్వీస్ బాగుంది అంటున్నారు కదా, ఎప్పుడైనా చేయించారా వెహికల్ కొన్నాక సర్వీస్? ఫస్ట్ సర్వీస్ అనేది కంప్లీట్ అయింది మేడం. యా, వాళ్ళే నాకు కాల్ చేసి రిమైండ్ చేశారు మీ సర్వీస్ డ్యూ అవుతుందండి మీరే తీసుకురండి అని చెప్పి. సో సర్వీస్ కి ఏమైనా ఛార్జ్ చేస్తారా మీరు? ఫ్రీ సర్వీస్ మేడం. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు వెహికల్ తీసుకు? యా, నేను ముందు చెప్పాను కదా నాకన్నా మా వైఫ్ ఎక్కువ యూస్ చేస్తుంటారు. నేను రెగ్యులర్గా నేను పెందుర్తులోనే ఉంటాను కాబట్టి నేను ఆఫీస్కి వచ్చేయాలంటే కొన్నిసార్లు వెహికల్ తేవచ్చు తేకపోవచ్చు, ఎందుకంటే దగ్గరే కాబట్టి నాకు ఆఫీస్. బట్ తను సిటీలోకి వెళ్ళాలి, తను వెళ్ళేటప్పుడు తన కూడా యూస్ చేస్తూ ఉంటుంది కొన్నిసార్లు, తన వెహికల్ పెట్రోల్ లేకపోయినా కూడా తన వెహికల్ యూస్ చేస్తూ ఉంటుంది. షీ ఫీల్ మోర్ కంఫర్టబుల్ దాన్ మీ, ఎందుకంటే నేనైతే బండి బాగుందని కానీ నేనైతే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను, నాకన్నా తన ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకని దేనివల్ల ఆవిడ హ్యాపీగా ఫీల్ అవ్వడానికి ఒక రీజన్? అంటే మీకు తెలియదు ఏం కాదు కదా, లేడీస్ కొంచెం లైట్ వెయిట్ ఉన్నా కూడా వెహికల్ కొంచెం స్మూత్ మూవింగ్ ఉన్నా కూడా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. సో తను కూడా మేబీ తను ఆ విధంగానే కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి ఉండొచ్చు. సో కంఫర్ట్ వైజ్ చాలా బాగుంది, చాలా బాగుందండి. షాక్ అప్ జస్ట్ ఎలా ఉన్నాయి అంటే బ్యాక్ సైడ్ మనకి షాక్ అప్ జస్ట్ అడ్జస్టబుల్ ఇచ్చారు, 4-step అడ్జస్టబుల్, అది ఎప్పుడైనా మీరు అడ్జస్ట్ చేశారా? మ్యామ్, యాక్చువల్లీ దీని గురించి అయితే మీకు ఆల్రెడీ ఒక క్వశ్చన్ నేను అడగాలి. మీరు పెందుర్తి వచ్చారు కదా, సో పెందుర్తి వచ్చినప్పుడు రోడ్స్ చూసుంటారు కదా? చూసాను. సో రోడ్స్ చూసేటప్పుడు ఈ రోడ్స్లో మేము రెగ్యులర్ వెహికల్లో ట్రావెల్ చేసేటప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. సో ఈ వెహికల్ మీద ట్రావెల్ చేసినా కూడా కొన్నిసార్లు అంటే ఆ కంఫర్ట్ ఉంటుందా ఉండదా అని చెప్పి నేను తీసుకునే ముందు ఆలోచించాను. బట్ తీసుకున్న తర్వాత షాక్ అబ్జర్వర్స్ ఏదైతే ఉన్నాయి, సస్పెన్షన్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో ఇద్దరు 2 పర్సన్స్ వెళ్ళినా కూడా సస్పెన్షన్ అనేది చాలా బాగుంటుంది. ఈ గుంతల్లో కూడా బాగా ఈజీగా వెళ్ళచ్చు మేడం. ఒకవేళ మీకు వర్షం పడి వెహికల్ ఏదైనా కూడా చిన్న టైర్ వరకు తడిచినా కూడా మీకు వెహికల్ అనేది ఆగిపోదు, వెహికల్ అనేది యూ కెన్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. కొంచెం వాటర్ ఉన్నా బురద ఉన్నా ఎట్లా ఉంది దీని పికప్? ఎలా ఉంది బురదలో కానీ వాటర్లో స్కిడ్ అవడం కానీ అట్లా ఏమన్నా? స్కిడ్ అవడం ఏమి ఉండదు మేడం. మీరు కొన్న ఈ ప్రైస్కి ఈ వెహికల్ వర్తబుల్ అనిపిస్తుంది? ఎస్ మ్యామ్, వెహికల్ అయితే వర్తి అనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా నా ఫ్రెండ్స్కి చాలామందికి సజెస్ట్ చేశాను ఈ వెహికల్ తీసుకోమని, ఎందుకంటే ఈ ఉన్న ప్రెజెంట్ ఉన్న మార్కెట్లో ఈ ప్రైస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. అట్ ది సేమ్ టైమ్ మనం వెహికల్ కొనేటప్పుడు ఆఫ్టర్ సేల్ కూడా మనం ఆలోచించాలి. సో ఆఫ్టర్ సేల్ ఇస్ నథింగ్ బట్ సర్వీస్. సో మనం వెహికల్ కొన్న తర్వాత సర్వీస్ గురించి కూడా అప్పుడే ఆలోచించాలి. సో సర్వీస్ ఎక్కడైతే బెటర్గా ఉంటుందో మనం వెహికల్ కూడా అక్కడ తీసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరు నైట్ టైం ట్రావెల్ చేసినప్పుడు ఈ లైటింగ్ అనేది మీకు సరిపోతుందా? అంటే ఇక్కడ చూస్తున్నాం కదా ఈ రోడ్లో స్ట్రీట్ లైట్లు కూడా పెద్దగా ఉన్నట్లేదు, బట్ ఈ వెహికల్ లైట్ అనేది మీకు ఆ రోడ్కి సరిపోతుంది? యాక్చువల్గా ఏంటంటే రెగ్యులర్గా అంటే నేను
ప్రీవియస్ ఈవీ వెహికల్తో కంపేర్ చేస్తే ఇది నాకు బెటర్గా అనిపించింది మేడం. ఎందుకంటే నేను ఇంతకుముందు ఆ బ్రాండ్ని చెప్పకూడదు, బట్ ఆ వెహికల్ ఏదైతే వాడానో దానికన్నా ఇది నాకు లైట్ పరంగా చాలా బెటర్ అనిపించింది. నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ నేను నైట్ టైం కూడా ట్రావెల్ చేస్తాను, ఎందుకంటే ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ 7:30-8 అయిపోతుంది కాబట్టి ఎప్పుడు ప్రాబ్లం అయితే అనిపించలేదు. సో లైటింగ్ అనేది బాగానే ఉంది. కంప్లీట్గా మీకు ఇందులో అన్ని పాజిటివ్ అనిపించింది, ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా ఏం అనిపించలేదు? నెగిటివ్ లేకుండా ఏదైనా మార్చుకోవాలి అనిపించిందా మీకు ఏమన్నా బెటర్గా ఇవ్వచ్చు అని కానీ అట్లా? లైక్ వెహికల్ అంతా బాగానే ఉంది మేడం, కొంచెం స్పీడ్ అనేది ఇంకొంచెం బెటర్, అంటే యాజ్ యాజ్ అ సైడ్ ఎర్లియర్ అబ్బాయిలుగా ఇంకొంచెం స్పీడ్ ఉంటే బెటర్ అనిపిస్తుంది. అంటే 50-60 ఓకే, బట్ అది లేడీస్ వరకు ఓకే. బట్ మనం కూడా ట్రావెల్ చేస్తుంటాం, కొన్నిసార్లు లాంగ్ వెళ్లాల్సి ఉంటుంది. మేబీ సమ్ టైమ్స్ నేను ఇక్కడ నుంచి విజయనగరం వెళ్లాల్సి ఉంటుంది అన్నమాట. సో అప్పుడు వెళ్ళేటప్పుడు మనకి కొంచెం ఇంకొంచెం బెటర్ స్పీడ్ ఉంటే కావాలనిపించింది. నాకైతే ఆ ఒక మైనస్ అనిపించింది, కొంచెం స్పీడ్ ఒక 10-70 వరకు ఇచ్చుంటే ఇంకా బెటర్ అనిపించింది. 60 ఈజ్ ఎనఫ్, 70 అయితే ఇంకొంచెం బెటర్. ఇంకొంచెం ఒక 10 పెంచితే సరిపోతుంది అనిపిస్తుంది. సో పాజిటివ్ ఏముంది బైక్? పాజిటివ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ద బ్రాండ్ ఆర్ఆర్ కేబుల్స్. సెకండ్ వన్ ఏంటంటే వెహికల్ కంప్లీట్ డ్యూరబిలిటీ, అండ్ ఏంటంటే రేంజ్ 140+ రేంజ్ వాళ్ళు ఏదైతే చెప్పారో, బట్ నాకు అది 125+ వస్తుంది. అలాగే వెహికల్ ఏంటంటే మిగతా ఈవీతో కంపేర్ చేస్తే దీనికి డిక్కీ స్పేస్ ఉంటుంది, అలాగే ఇద్దరు పర్సన్స్ హ్యాపీగా కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు, సస్పెన్షన్ కూడా బాగుంటుంది. అలాగే ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ అవైలబుల్ అట్ దిస్. ఇవన్నీ పక్కన పెడితే మనకి సర్వీస్ గురించి కూడా ఆలోచించాలి. సో ఐఎమ్ హ్యాపీ విత్ దేర్ సర్వీస్. వాళ్ళు ఇంటికే వచ్చి చేస్తున్నాను విన్నారా? ఎస్ మ్యామ్, యాక్చువల్గా ఏంటంటే దట్స్ వై నేను అదే ముందు చెప్పాను అనమాట. విహాన్ ఎలక్ట్రిక్స్ వాళ్ళ ద్వారా నేను ముందు వెహికల్ తీసుకున్నాను. వెహికల్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఏదైతే ఆ ర్యాపో మెయింటైన్ చేస్తుంటారో కస్టమర్స్తో, టిల్ డేట్ అదే మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. సో నాకు కూడా ప్రీవియస్ వెహికల్ నాది ఒక 2 times వెహికల్ నేను సర్వీస్కి ఇవ్వలేకపోతే బిజీ షెడ్యూల్ వల్ల వాళ్ళు ఇంటికి వచ్చి వెహికల్ తీసుకెళ్తుంటారు. ఈ వెహికల్ అయితే నేను ఫస్ట్ సర్వీస్ అయింది. పెందుర్తి వరకు వచ్చి తీసుకుని? నో మ్యామ్, యాక్చువల్లీ దే హ్యావ్ 4 సర్వీస్ సెంటర్స్. వాళ్ళ దగ్గర సేల్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే అక్రాస్ సిటీ మొత్తం మేము 4 సర్వీస్ సెంటర్స్ ఆపరేట్ చేస్తామని చెప్తారనమాట. సో పెందుర్తిలో కూడా వాళ్ళకి సర్వీస్ సెంటర్ ఉంది, మనం కావాలంటే మనమైనా వెళ్ళొచ్చు, లేదంటే వాళ్ళైనా మన దగ్గరికి వచ్చి వెహికల్ తీసుకెళ్తారు. ఈవీ వెహికల్ తీసుకున్నారు కదా, పెట్రోల్ వెహికల్ అనుకోండి, మనకి ఎక్కడైనా అయిపోతే ఎక్కడికక్కడ మనకి బంక్స్ అవైలబుల్గా ఉంటాయి పెట్రోల్ కొట్టించుకోవడానికి. సో ఈవీ వెహికల్ తీసుకున్నప్పుడు మీకేం భయం అనిపించలేదా? ఒకవేళ బ్యాటరీ అయిపోతే ఏంటి పరిస్థితి? యాక్చువల్గా ఈవీ వెహికల్ తీసుకునే వాళ్ళందరికీ ఈ ప్రాబ్లం ఉంటుంది, అంటే ఆ డౌట్ ఉంటుంది. మాక్సిమం వెహికల్స్ తీసుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ అది. సో నేను మీకు ముందు చెప్పినట్టు నేను ఆల్రెడీ ఒక వెహికల్ విహాన్ ఎలక్ట్రిక్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను. తీసుకునేటప్పుడు వాళ్ళ కస్టమర్స్కి వాళ్ళు ఇచ్చే గ్యారంటీ ఏంటంటే మాకు సిటీలో ఒక 30+ ఛార్జింగ్ యూనిట్స్ ఉంటాయని చెప్పి వాళ్ళు చెప్తారనమాట. సో అది వాళ్ళు చెప్పినప్పుడు అది నిజం అబద్ధం అనేది కస్టమర్కి ఐడెంటిఫై ఉండదు, బట్ మనం అది మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ప్రాక్టికల్గా మనకు తెలుస్తుంది. సో ప్రీవియస్గా నేను అది టెస్ట్ చేశాను, నా ప్రీవియస్ వెహికల్ నేను ఏదైతే యూజ్ చేశానో అప్పుడు నాకు అది యూజ్ అయింది. సో ఆ సర్వీస్ కూడా నచ్చి నేను వెహికల్ తీసుకునేటప్పుడు సెకండ్ థాట్ లేకుండా తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ వెహికల్ పరంగా నేను ఎప్పుడైనా సిటీలోకి వెళ్ళాను అనుకోండి, ఒకవేళ ఛార్జింగ్ తక్కువ ఉన్నా కూడా నేను హ్యాపీగా వెళ్ళిపోతాను. ఎందుకంటే ఒక యాప్ ఉంటుంది, వాళ్ళు ఒక యాప్ చెప్తారు మనకి, ఆ యాప్ మన ఫోన్లో పెట్టుకొని మనం వెళ్ళిపోవచ్చు అనమాట. ఆ బేస్డ్ ఆన్ దట్ యాప్ మనం ఎక్కడైనా చెక్ చేసుకుని నియర్ బై ఛార్జింగ్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయని మనం చెక్ చేసుకొని వెహికల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. నియర్ బై ఎక్కడ ఉన్నాయండి, ఏమన్నా మీకు ఇంటిమేషన్ ఉందా? వాళ్ళు చెప్పారా మీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అయినా, లేకపోతే ఇప్పుడు కూడా వాళ్ళు ఏమైనా సజెస్ట్ చేస్తారు? లేదు మేడం, యాక్చువల్గా ఏంటంటే మనకి ఏదైనా డౌట్ ఉంటే త్రూ ఫోన్ ద్వారా వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. బట్ వాళ్ళు ఏదైతే యాప్ చెప్పారో యాప్ మన ఫోన్లో మనం ఇన్స్టాల్ చేసుకుంటే మనకి యాప్ ఓపెన్ చేయగానే నియర్ బై ఎక్కడెక్కడ ఉందో మనకు తెలిసిపోతుంది. యాక్చువల్గా వాళ్ళు ఆ యాప్లో మనం చూసుకుంటే మనకి గాజువాకా నుంచి ఇక్కడ మధురవాడ వరకు మనకి అవైలబుల్ ఉన్నాయి యూనిట్స్. సో ఆ యూనిట్స్ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను గాజువాకి వెళ్ళాను అనుకోండి, గాజువాకలో అక్కడ చిన్నగంటేడ్లో అనుకుంటా, చిన్నగంటేడ్లో ఉంటుంది ఒక యూనిట్, అక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అలాగే గాజువాక నుంచి మనం ఎయిర్పోర్ట్ వైపు వచ్చేదారిలో అక్కడ ఒకటి ఉంటుంది, అక్కడ కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో సిటీలోకి వెళ్తే మనకి బీచ్ రోడ్లోకి వెళ్ళి అనుకోండి, మనం బీచ్లో ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళేటప్పుడు బీచ్ దగ్గర కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే నైస్. ఇప్పుడు మనకి ఈవీ వెహికల్స్ చాలా కాలిపోతున్నట్టుగానే అట్లాంటి వీడియోస్ వస్తున్నాయి. సో దానివల్ల కూడా భయపడి చాలామంది ఈవీ వెహికల్స్ తీయడం లేదు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా ఏంటంటే ఈవీ వెహికల్ పేలిపోవడానికి ఏదైనా జరగడానికి వన్ ఆఫ్ ద రీజన్ కస్టమర్ కూడా. ఎందుకంటే వెహికల్ తీసుకునేటప్పుడు షోరూమ్ వాళ్ళు ఏం చెప్తారంటే కొన్ని డూస్ అండ్ డోంట్స్ చెప్తారనమాట, ఇది చేయాలి ఇలా చేయకూడదని. బ్యాటరీ కొన్ని లైఫ్ సైకిల్స్ అనేది ఉంటాయండి, అవి అంటే మనం ఏదైనా స్టడీ చేస్తే అది మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో నేను ఈవీ తీసుకోవాలంటే నేను చాలా స్టడీ చేసి తీసుకున్నాను, సో తీసుకున్నాను బట్టి నేను ఈజీగా చెప్పగలుగుతున్నాను అనమాట. సో ఆ బ్యాటరీ లైఫ్ సైకిల్స్, అలాగే మనం బ్యాటరీని కనుక ఛార్జింగ్ పెట్టేటప్పుడు మనం కొంచెం కేర్ తీసుకోవాలి. అలాగే ఏంటంటే క్లోజ్డ్ రూమ్లో పెట్టకూడదు. సో ఆ
విధంగా కొన్ని కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే ఈ వెహికల్ ఎందుకు తీసుకున్నానని మీరు అడుగుతుంటారు కదా. సో దీనికి ఏంటంటే ఈ వెహికల్ నేను స్టడీ చేసినప్పుడు ఈ వెహికల్ యొక్క బ్యాటరీ ఏదైతే ఉందో 21,700 గ్రేడింగ్ ఏదో చెప్తూ ఉంటారు వాళ్ళు. అది నాకు అంత కరెక్ట్గా తెలియదు. సో వాళ్ళు ఏదో ఒకటి చెప్పారు నాకు, టెస్లాలో యూస్ చేసే బ్యాటరీ ఇందులో యూస్ చేస్తూ ఉంటారని నేను. సో అది నేను స్టడీ చేశాను. స్టడీ చేసిన తర్వాత బ్యాటరీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అల్యూమినియం 3-లేయర్ కోటెడ్తో వాళ్ళు చేశారని చెప్పి చెప్తారన్నమాట. సో ఈ బ్యాటరీ ఒకవేళ ఇన్కేస్ హీట్ ఎక్కినా కూడా బ్యాటరీ పరంగా ప్రాబ్లం అయితే ఉండదు. అంటే షోరూమ్ వాళ్ళు ఏదైతే చెప్పారో నేను మీకు అదే చెప్తున్నా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే నాకు టిల్ డేట్ ఆల్మోస్ట్ 45 డేస్ వాడుతున్నాను కదా, నాకైతే బ్యాటరీ పరంగా వెహికల్ పరంగా ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు మీరు బ్యాటరీ ఛార్జింగ్ పెట్టినప్పుడు మీకు ఏమైనా హీట్ అవ్వడం కానీ వెహికల్, అంటే మీరు బ్యాటరీ ఛార్జింగ్ ఎలా పెడతారు, బయటకి తీసి పెడుతున్నారా లేకపోతే బైక్తో పాటు? లేదండి, నేను కొన్నిసార్లు కింద కూడా పెట్టేసుకుంటాను, ఇక్కడ బ్యాక్ సైడ్ మనకు ఎలా పెట్టేసుకోవచ్చు. అలా పెట్టినప్పుడు మీకు వెహికల్ లోపల ఏమన్నా హీట్ అవ్వడం కానీ బ్యాటరీ వేడెక్కడం అలాంటిది లేదు మేడం. ఇప్పుడు దాకా అయితే నాకు ఎప్పుడూ ప్రాబ్లం రాలేదు, హీట్ అయినట్టు కానీ ప్రాబ్లం అయితే రాలేదు. సో యాక్చువల్గా ఏంటంటే ఆ బ్యాటరీ మనకి ఛార్జింగ్ పెట్టేటప్పుడు మీరు హీట్ ఎక్కట్లేదు అన్నారు కదా, అది హీట్ ఎక్కినా కూడా దాన్ని కూల్ చేయడానికి కొన్ని ఫ్యాన్స్ ఉంటాయి అన్నమాట. సో దాన్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది టెంపరేచర్ని. సో దానివల్ల మనకి ప్రాబ్లం అయితే రాదు. దానివల్ల మీకు ఏం ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదు, బండ్ అయితే ఏమి హీట్ ఎక్కడం, బండ్ అయితే హీట్ ఎక్కడం ఏమి లేదు. ఓవరాల్గా మీరు ఈ బైక్కి ఎంత రేటింగ్ ఇవ్వబోతున్నారు? అవుట్ ఆఫ్ 10 ఆర్ అవుట్ ఆఫ్ 5? మీ ఇష్టం. అవుట్ ఆఫ్ 10 ఇవ్వండి, ఎందుకు 5 అంటే మళ్ళీ 4 ఫిగర్ జనరేట్. అవుట్ ఆఫ్ 10 ఐ కెన్ గివ్ మాక్సిమం 9 ఇచ్చేస్తారు, అంత బాగుందండి. ఓకే, సో ప్రదీప్ గారు మీ వాల్యుబుల్ టైం ఇచ్చి ఈ బైక్ రివ్యూ మాకు చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. చూసారు కదా బీగా C12iMax ఈవీ వెహికల్ ఎలా ఉంది అనేది, కస్టమర్ రివ్యూ అనేది మనం చూసాము. సో ఇలాగే ఎనీ వెహికల్ మీ రివ్యూని మాతో కనుక షేర్ చేసుకోవాలనుకుంటే కింద ఉన్న మా మెయిల్ ఐడికి కానీ మా కాంటాక్ట్ నెంబర్కి కానీ కాంటాక్ట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.